అమ్మా బాగున్నారా? రండి లోపలండి. కూర్చోండి రమ్మా. నీ పేరేంటమ్మా? రుద్రమ్మ. రా. ఎంతమంది పిల్లలు? ఇద్దరు కొడుకులు, ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్లి చేస్తావా? ఇంకా నువ్వు పెళ్లి చేసుకోలేదు? నువ్వేం చేస్తావు? వ్యవసాయం చేస్తాం సార్, గొర్రెలు కాస్తాం సార్. ఎన్నున్నాయి గొర్రెలు మొత్తం? గొర్రెలు సార్. నువ్వేం చేస్తావమ్మా? ఏం పని చేస్తావు? వ్యవసాయం సార్. వ్యవసాయం చేస్తావు? నువ్వేం చదువుకున్నావు? ఏం చదువుకోలేదు సార్. నువ్వు కూడా ఏం చదువుకోలేదా? అందుకే ఇప్పుడు 4000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా, ఉపయోగం ఏంటి నీకు? ఎట్లా ఉపయోగం అవును చెప్పని? నీ అభిప్రాయం ఏంటి? ఒకప్పటి నుంచి 3000 నుంచి 4000 ఇచ్చావమ్మా. ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు 200 నుంచి 2000 చేశాను, మళ్ళీ ఇప్పుడు 3000 నుంచి 4000 చేశాను. నీకు దీనివల్ల ఎంతవరకు ఎసులుబాటు వస్తుంది? పింఛన్ వస్తుంది, అందుకనే ముందు లేదు. ఇప్పుడు పైన సంవత్సరం 3000 తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక 4000 రూపాయలు తీసుకుంటాను సార్. నువ్వు వీళ్ళిద్దరు కూలిపోయి కొంత డబ్బులు వస్తుంది, ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకై? వాళ్ళకి పెళ్లి చేయాలి కదా. నువ్వు చేయాలి సార్. మరి ఏదో పెళ్లి చేయను ఒకప్ప, నాకు ఇల్లు కావాలి అని ఒకప్ప అంటాడు. ఇద్దరు అడుగుతున్నారు సార్, భారీ ఇల్లు కావాలని, ఇది వేరే కాపులు పెట్టాలని. ఇప్పుడు ఇల్లు లేదా? ఇప్పుడు సార్ ఇప్పుడు ఇల్లు కట్టిస్తే కట్ట, ఇంటి జాగా ఉందా? ఎక్కడ ఉందమ్మా? అక్కడే కట్టుకుంటారు ఇల్లు కట్టిస్తే? దాని పక్కనే ఇచ్చేసేయండి. గొర్రెలు పెట్టిస్తామా? మేపుకుంటారా? ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రెలు, ఇంటి కంటే మేపుకునే గొర్రెలు వచ్చాయా? ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం. అదే మాదిరిగా ఇప్పుడు ఇవి కూడా గొర్రెలు కూడా ఇంటికాడనే ఉంటాయి, పొట్టేళ్ళు అవన్నీ, దాని మీదనే ఆదాయం వస్తుంది. సరే, ఇక్కడ ముందు గొర్రెలు పట్టించండి ఒక యూనిట్. నేను మాట్లాడతాను. ఓకే, ఓకే. ఏం చేస్తారా భూమిలో? లక్షలు పైన పెడతాను సార్ పెట్టుబడి. అది చౌడు భూమి సార్. చౌడు భూమి పంట రాదు. ఒక 20000 ఎకరాలు 30000 ఎకరాలు దొరికితే పవర్ పెట్టేయటం, సోలార్. సోలార్ ఇప్పుడు వస్తుంది సార్,
వీళ్ళందరూ ముందుకు వస్తే వీళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక 8 యూనిట్స్ ఉన్నాయి సార్, స్టీల్ ప్లాంట్ వచ్చినది. ఇప్పుడు 2500 ఎకరాలు మనం చేస్తే వీళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీస్. ముందు వీళ్ళకు గొర్రెలు పట్టించండి, నేను మాట్లాడతాను. ఓకే అమ్మా, నేను గొర్రెలు పట్టిస్తాను, ఇల్లు కట్టిస్తాం. ఇప్పుడు పర్లే మళ్ళీ ఇంకా వెళ్తాం కదా, మళ్ళీ మీటింగ్ రండి, ముగ్గురు రండి, ముగ్గురు రండి. ఇట్రా నువ్వు ఈ పక్కన ఓకేమ్మా. ఓకే బాబు, ఏదో ఒక పని చేయాలయ్యా మీరు, గమ్మునుంటే ఎట్లా, లైఫ్ లో జీవితంలో సెటిల్ కావాలి కదా. అవునమ్మా, ఏదో ఒకటి ట్రై చేయాలి కదా. ట్రై చేస్తాం సార్, పని పోయినా కానీ 4000 రూపాయలు వస్తున్నాయి సార్. ఇంటి ఖర్చులకే అయ్యలేదు సార్. మేము కూడా చేస్తాం కానీ మీరు కూడా చేసుకోవాలి, బాగుపడాలి బాగుపడాలి. ఓకే మరి మాట్లాడతారు చేపిస్తాను. ఓకే, ఎన్ని వస్తాయి? 20. ఓకే, అది ఇమ్మీడియట్ లాంచ్ చేయాలండి. కాకపోయినా 15 ఎకర్స్ ఆఫ్ గ్రామ కంటం ఉంది సార్. ఇక్కడ కట్టించండి, ఇక్కడ కావాలంటే.